ఒక హీరోయిన్ ఒక డైరెక్టర్ కాంబినేషన్లో 10 సినిమాల కంటే ఎక్కువ ఎక్కడ రాలేదు. కానీ నేను రాఘవేంద్ర గారు కలిసి తెలుగులో 15, హిందీలో 9, మొత్తం కలిసి 24 సినిమాలు చేశాం. ఇంకా ఒక సినిమా చేస్తే మాది సిల్వర్ జూబ్లీ అవుతుంది. నా ఒక మనసులో ఉన్న ఒక విషయం నేను బయటికి చెప్పాలి. ఏమిటది? చిన్నపిల్లగా ఉన్నప్పుడు కొన్ని గతాలు మర్చిపోలేని గతాలు, అంటే ఆ ఒక సీనరీ అలాగే నిలిచిపోతాయి అన్నమాట. రైట్. అలాగా నా జీవితంలో ఒక షార్ట్, మర్చిపోలేని షార్ట్, డైరెక్టర్ గారు దర్శకత్వం అంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం షూటింగ్ లో. ఎందుకంటే ఆయన స్పెషాలిటీ ఎప్పుడు ఆయన్ని టెన్షన్ లోనో ఒక స్ట్రెస్ గానో ఎప్పుడు నేను చూసింది లేదు. ఎప్పుడు ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటుంది. అంటే ఒక సీరియస్ సీన్ అక్కడ నేను ఏడుస్తుంటే కూడా ఇక్కడ అక్కడ సైడ్ లో నుంచి ఆయన అంటూ ఉంటారు. సో అంత ఆయన జోవియల్ గా ఉంటారు. కానీ మొదటిసారి ఆయన కోపపడటం నేను చూసే అవకాశం నాకు దొరికింది. వేటగాడు షూటింగ్ లో జాబిలితో చెప్పన ఆ సాంగ్, 7 o'clock వచ్చేయాలి, షార్ప్ రామారావు గారు అందరూ వచ్చేస్తారు అంటే ఓకే అన్నాను. కానీ ఆ రోజు సార్ జెన్యున్ ప్రాబ్లం అనమాట, సంథింగ్ వెంట్ రాంగ్ విత్ మై కాస్ట్యూమ్. సో దానివల్ల లేట్ అయిపోయింది, 7:30 అయిపోయింది. అక్కడ రామారావు గారు వచ్చేసారు లొకేషన్లో, నేను టెన్షన్ అయిపోయింది. తర్వాత అంబాసిడర్ కారులో, ఇంకా నాకు జ్ఞాపకం ఉంది, బొటానికల్ గార్డెన్లో షూటింగ్, ఊటీలో షూటింగ్. సరే రెడీ అయిపోయి గబగబగబా నేను బండిలో కూర్చొని ఆ కార్ ఇలా పాస్ అవుతుంది అనమాట. ఇలా చూస్తుంటే ఇంకొక ఆపోజిట్ కార్లో వైట్ అంబాసిడర్లో ఆయన ఇలా పాస్ అవుతున్నారు. అంటే షూటింగ్ వదిలేసి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు లేట్ అయిపోయింది అని నన్ను చూడటానికి ఆ లొకేషన్ వదిలేసి వస్తున్నారు అనమాట. ఇలా మా ఇద్దరు కారు ఇలా పాస్ అవుతుంది ఆయన ట్రాలీ అంటే ఆ షార్ట్ రాము గారు ఇంకా నా మర్చిపోలేని షార్ట్ అనమాట. ఇలా పాస్ అవుతుంటే అమ్మో అయిపోయింది నా కథ అనుకున్నాను. ఆ తర్వాత వచ్చాను షూటింగ్ కు, చాలా కోపడ్డారు. ఫస్ట్ టైం ఆయన కోపం నేను చూడను. ఆ తర్వాత హోల్ డే ఐ వాజ్ సైకింగ్ అనమాట, ఐ వాజ్ ఫీలింగ్ సో మిజరబుల్. దెన్ హీ పాసిఫైడ్ మీ, దాన్ని జగించి మర్చిపోలేదు. ఆ షార్ట్ మీద ఇంకా అట్లాగే జ్ఞాపకం ఉంది నాకు. స్పెషాలిటీ మాత్రం నేను రాఘవేంద్ర గారి గురించి చెప్పాలి. మీరు ఎన్ని సాంగ్స్ చూశారు అంటే అన్ని క్లోజప్స్ ఎందుకు అంత ఫ్రెష్గా అంత అందంగా కనిపిస్తున్నాయంట, ఒక్క రాఘవేంద్ర గారి వల్లే అవుతుంది. ఎందుకంటే సాంగ్స్లో ఒక 25 క్లోజప్స్ ఉన్నాయి అనుకోండి, మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ వేసేసి 7 o'clock అంతా రమ్మనేస్తారు హీరోయిన్. ఆ తర్వాత ఫుల్ సాంగ్లో ఎన్ని క్లోజప్స్ ఉన్నాయో అన్నీ ఒకేసారి క్లోజప్స్. అసలు అంటే ఇది హీరోయిన్ ఇట్ ఇస్ లైక్ అ కేక్ వాక్. అంటే ఎండలో ఆ రాజమండ్రిలో కానీ వైజాగ్లో కానీ మొత్తం రోజు ఎండలో షూటింగ్ చేసిన తర్వాత అప్పుడప్పుడు క్లోజప్స్ వేస్తే ఇంపాసిబుల్ టు బీ. అంటే ఆ ఒక్కది హీరోయిన్ వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకొని మార్నింగ్ 7:30 మొత్తం క్లోజప్స్ ఫినిష్ చేసేసి ఆ తర్వాత 9:30 మంచి బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ మిడ్ షాట్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ లైక్ దెన్ ఎండ్ ఆఫ్ ద డే క్రైన్ షార్ట్స్, లాంగ్ షార్ట్స్ అని. సో ఇట్స్ రియలీ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. ఒక రోజు బెరుకు బెరుగ్గా ఇట్లా అడుగు హీరోయిన్ ని ఫస్ట్ టైం శ్రీదేవిని చూశాను. అప్పుడు మద్రాసు మేము మచ్చాంగ్ ఇచ్చాను ఇట్లా సరదా అనుకుంటా ఉండేవాళ్ళం. ఒక సినిమాలో నాకు నెగిటివ్ రోల్ చేయాలనుంది, ఇదే నెగిటివ్ రోల్ ఇస్తామంటే అన్ని రెగ్యులర్ గా ఉంటున్నాయి కదా, నెగిటివ్ రోల్ చేయాలనుంది అనగానే నాకు ఐడియా వచ్చింది అనమాట. ఎందుకంటే ఒట్టి నెగిటివ్ రోల్ వేస్తేనేమో ఇప్పుడు నిందాక నువ్వు ఆల్మోస్ట్ చంపడానికి రెడీ అయ్యావు నువ్వు, అలా ప్రేక్షకులు ఇదవుతారని చెప్పి. కానీ అది నేను ఒక మాట చెప్పాలి, అది నేను ధైర్యంగా ఎందుకు రాఘవేంద్ర గారిని అడిగానంటే ఆ నెగిటివ్ రోల్ ని కూడా సింపతి వచ్చేలాగా చేయగలిగే డైరెక్టర్ గారు. నాకు ఇంకొక డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగే సార్ అప్పుడు మీరు రాలేదు, నేను మళ్ళీ మాట్లాడుతాను డైరెక్టర్ గా మీరు లేదు. సో అంత ధైర్యంగా నేను ఏ డైరెక్టర్ నాకు తెలుసు, నేను అడగలేను అడగను. సో ఆ ధైర్యం వల్ల నేను డైరెక్టర్ గారిని అడిగాను. నాకు బాగా నమ్మకం,
మంచి పాజిటివ్ అయ్యి సిస్టర్ ని సేమ్ టైప్ లో సిస్టర్ తన లాంటి బతుకు తన మంచి సంబంధం చేయటం కోసం అని చెప్పి ఒరిజినల్ రీమేక్ అది ఒరిజినల్ లేదు అసలు బ్యాక్ ట్రాక్ మనం కొత్తగా పెట్టాం అసలు ఇది కనుక నెగిటివ్ రోల్ అయినా కూడా లాస్ట్ లో మంచి సింపతి వస్తుంది అది కేవలం తను అడగబట్టి వచ్చింది చాలా కరెక్ట్ గా అందులో చిరంజీవి తన సాంగ్ కూడా బాగుంటుంది అడగందే అమ్మైనా పెట్టదు అనేది ఇక్కడ నిజమైందనమాట మీరు అడిగారు కాబట్టి ఆ క్యారెక్టర్ కాబట్టి స్టోరీ స్టోరీ కాబట్టి ఇంత సినిమా ప్రొడ్యూసర్స్ ఏమో అగేన్స్ట్ అమ్మా ఎగెన్స్ట్ అంటే నా మీద దీంతో కదా రామారావు దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్తారు మీరు చెప్తున్నారండి కొంపలు అంటూ పోతే జనం ఎట్ట ఒప్పుకుంటారు మనవరాలుగా వేసిన అమ్మాయిని ఈ పక్కన రామారావు పక్కన హీరో అని వేస్తే జనం ఎట్ట ఒప్పుకుంటారు అసలు ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్తారు కొడతాడు కర్ర తీసి కొడతాడు అనే దేవుళ్ళ పాపం సిన్సియర్ నా మీద మంచి లైకింగ్ అన్ని ఉన్నా కూడా అర్జున్ రాజు గారు వాళ్ళ దగ్గరికి చెప్తే నేను ఒకసారి ట్రై చేద్దాం అండి అని సెట్ లో ఉంటే వెళ్ళాను నేను వెళ్తే ఏం బ్రదర్ ఏం ఇలా వచ్చారంటే షార్ట్ అయిన తర్వాత చెప్తారు చెప్పండి పర్వాలేదు వచ్చారు కదా అంటే ఏం లేదండి ఈ సినిమాలో హీరోయిన్ గురించి డిస్కషన్ వచ్చింది మీరు ఏమనుకుంటున్నారు నేను శ్రీదేవి అనుకున్నాను ఓకే సార్ వాట్ ఈస్ ది ప్రాబ్లం అన్నాడు లేదంటే మీకు మనవరాలు అమ్మాయికి 14 ఏళ్ళే అని చెప్తున్నారని మనకి 14 కదా 16 వయసులో అద్భుతమైన పేరు వచ్చింది సిల్వర్ జూబ్లీ ఆడింది చాలా గ్లామరస్ గా ఉందని ఈ గ్లామర్ ని మళ్ళీ స్టార్డమ్ కు తీసుకెళ్లాలి ఇందులో ఏంటంటే చంద్రమోహన్ పక్కన స్టార్డమ్ కి వెళ్ళాలంటే అప్పటికి సూపర్ స్టార్డమ్ లో ఉన్న రామారావు అడవిరావుడు ఇవన్నీ జరిగింది కదా శ్రీదేవిని వెంటనే ఒక 10 మెట్లు ఒకేసారి ఎక్కించాలని ఒక నా స్వార్థం కూడా ఉంది అంతకుముందు జయప్రత్తో చేశాను వడతో చేశాను హీరోయిన్ మార్చాలి అందులో కంప్లీట్ మోస్ట్ సొఫిస్టికేటెడ్ గ్లామరస్ గాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెటప్ చేయడానికి శ్రీదేవి అయితేనే కరెక్ట్ అనుకుని ఫస్ట్ ఓ సాంగ్ తీద్దాం సాంగ్ తీసి ఎడిట్ చేసి చూపిద్దాం అటు ప్రొడ్యూసర్స్ కి టోటల్ గా 3 మంత్స్ జర్నీ ఉంటుంది కదా కరెక్ట్ ఇప్పుడు శ్రీదేవికి కాన్ఫిడెన్స్ వస్తుంది అందరికి కాన్ఫిడెన్స్ వస్తుంది ఏమైనా తప్పులున్నా మనం కరెక్ట్ చేసుకోవచ్చు అని ఫస్ట్ ఒక సాంగ్ తీశాను అక్కినేని నాగేశ్వరరావు గారితో హీరోయిన్ గా చేసిన తర్వాత నాగార్జున గారితో మళ్ళా హీరోయిన్ గా చేసే అవకాశం ఇచ్చింది మళ్ళీ డైరెక్టర్ గారు ప్రాణం లేని ఇన్స్ట్రుమెంట్స్ కూడా శ్రీదేవి అందానికి రియాక్ట్ అయితే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది శ్రీదేవి అమ్మాయి అందంతో సూపర్బ్ సార్ సూపర్బ్ దానికి ముందే చెప్పి ఇక్కడ ఇది తీస్తాను ఇక్కడ తీస్తాను చెప్పి చక్రవర్తి కూర్చుని ఇక ఆ పాట అయితే ఇప్పటికి అది నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సాంగ్ సార్ కానీ ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు ఆలోచిస్తారు హ్యాట్స్ ఆఫ్ సూపర్ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కూడా ప్రాణం వచ్చి డాన్స్ చేస్తుంది అనేది ఎక్స్ట్రాడినరీ శ్రీదేవిని శ్రీదేవిగా ప్రైజ్ చేయాలి ఎందుకంటే మేము పెద్దవాడిని ఎక్కువ ప్రైజ్ చేస్తే ఆయుష్ తగ్గుతుంది నీకు ఫ్యాక్ట్ చెప్తున్నారు అమ్మ ఒకళ్ళు ఊరినే పైకి వచ్చారంటే ఊరినే రారు మనం నువ్వు పైకి వచ్చిన ఏ పైకి వచ్చిన దేర్ ఇస్ సమ్ అమ్మాయి ఎంత ఆలోచిస్తుందంటే పెద్దవాళ్ళతో చేసినప్పుడేమో పెద్దవాళ్ళలాగా కనపడేట్ ప్లాన్ చేస్తుంది హెయిర్ స్టైల్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చిన్నవాళ్ళతో చేస్తున్నప్పుడు కొడుకులతో చేస్తున్నా అనేది తెలియకుండా తను చిన్న దొంగ తను చిన్న దొంగ అది చాలా పెద్ద దొంగ